ఫిప్కా ప్రత్యేక బాధ్యతలు ఇచ్చి మా మీద నమ్మకంతో ఫిప్కా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే అధ్యక్షులు గారికి, అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి గత ప్రభుత్వము సచివాలయ విధానాన్ని మొదలుపెట్టి అందులో వివిధ విభాగాలకి రిక్రూట్మెంట్ చేసుకొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చి పెట్టారు. కానీ ఈ మహిళా సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పనిచేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది. వీళ్ళని చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు మనకు సచివాలయంలో చూస్తే ఎక్కడన్నా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడైనా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫామ్ చేయాలని ఉంది. అలాగని అంగన్వాడీలోకి వెళ్ళిపోయేసి అంగన్వాడీలలో ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, అనిమిక్ పేషెంట్స్ కానీ, ఆఫ్టర్ డెలివరీ అయిపోయినాక లాక్టిక్ ఉమెన్స్ కానీ సంరక్షణ కూడా వీళ్ళకే అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగనే మనకు సొసైటీలో జరుగుతున్న దౌర్జన్య, మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, వరకట్నం వేధింపులు కానీ, అలాగనే పోక్సో చట్టం గురించి వాళ్ళకి అవగాహన కానీ, తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని కానీ, అలాగనే వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న పథకాల గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ, అలాగనే బాల నేరస్తుల గురించి కూడా సరైన సమగ్ర నివేదికను అప్పచెప్పాలని చాలా రకాలుగా జాబ్ చార్ట్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా ఈరోజు సచివాలయంలో గమనిస్తే ఈ యొక్క మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి సరైన వాళ్ళకి జాబ్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళది ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది. ఇప్పుడు మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క సచివాలయ ప్రక్షాళన అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వీళ్ళకి ఏమి వీళ్ళ డ్యూటీస్ అనేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సరైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. శ్రీమతి విజయశ్రీ గారు, మిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు రవికుమార్ గారు, చరితారెడ్డి గారు, మాధవిరెడ్డి గారు ఇచ్చిన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అధ్యక్ష, ఇక్కడ ఇది ఒక పెద్ద దాని అంటే లాస్ట్ గవర్నమెంట్ అసలు అంటే ఇటువంటి దాన్ని ఏమంటారు యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం కింద మనం భావించవచ్చు అధ్యక్ష. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళని మహిళా లేదా గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 129 ప్రకారం 2019 వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది ఈరోజు కార్యదర్శుల కింద, మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్గా ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021 వచ్చేసరికి మళ్ళీ జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అన్నది చూస్తేనే అధ్యక్ష వీళ్ళ తాలూకు అవివేకం అన్నది, లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి, ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలామంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా, ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన,
వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్తో పోనీ పైకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి ఎంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళని తీసుకెళ్లాలంట. నాన్ వేలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్ళి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద, మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం, లేకపోతే ఐసీడీఏ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లోనే కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి, సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు. మేము అడిగేవాళ్ళం వీళ్ళ మీరు ఎవరమ్మా మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని. ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలామంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా ఈరోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాతీతం. ఇంకొకటి ఇందులో కొసమెరుపు ఏంటంటే ఎన్నో సంవత్సరాలు కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్టులు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు. వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ ఇచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు. అప్పుడు మనం అందరం అనుకునే వాళ్ళం తొగ్గలకు పరిపాలన తొగ్గలకు పరిపాలన అండి. దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష. వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలామంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ఐసీడీఎస్లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో, గౌరవ సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి వాళ్ళకి ఒక సంరక్షణ కార్యదర్శులకి, మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్షుడు.